రాజుగారు ఇటు జరగండి పోలీస్ స్టేషన్ కాదు ఉన్నాం మేము తీసుకొని వస్తున్నాం ముందుగా నేను సార్ ముందుగా థ్యాంక్ యూ మీరు అందరూ బాగా సహకరించారు నాకు నమస్తే సార్ సార్ చేతి నిన్న 2వ తేదీ మా ఇంటికి వచ్చి 41A ఇచ్చారు వాళ్ళు ఈరోజు హాజరు కమ్మని నాకు అదే నోటీస్ మీద 41A లోనే ఈరోజు రమ్మన్నారు నేను పోలీసులకు ఆ 41A ప్రకారంగా వారు రావడం జరిగింది వరే కొన్ని ప్రశ్నలు చేశారు ఏదో పత్రికా ముఖంగా కొన్ని విమర్శలు చేశామని ఆ విమర్శ అడిగారు చెప్పాం విమర్శలు మా ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయ నాయకులుగా ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలు కానీ మేము విమర్శించడం మా పార్టీలో పద్ధతి అంచేత చంద్రబాబు గారి అరెస్టు విషయంలో మేమంతా తీవ్ర ఆందోళన చెందాం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అది కోర్టులో కూడా మాట్లాడుతున్నాం అంచేత యావత్ మేము ఒకరే కాదు కొన్ని వేల లక్షల కోట్ల జనాభా ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు ఆ భావాలను ఖండించని చెప్పాను ఖండించిన హక్కు అది అందులో కొన్ని మీరు ఇలాగ పాయింట్లు అన్నీ పాయింట్స్ చెప్తాం కదా స్కిల్ డెవలప్మెంట్ మీరు రోజు ప్రశ్నిస్తున్నాం కదా స్కిల్ డెవలప్మెంట్ జరిగిన అభివృద్ధి వాళ్ళు అక్రమ కేసు పెట్టే సంజయ్ పెట్టారు ఆయన కూడా చెప్పాం ఆయన పెట్టినట్టు కదా వారికి వారు కూడా చెప్పు కేసు అక్రమంగా పెట్టారు ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు ఒక జాతీయ నాయకుడు 14 చీఫ్ మినిస్టరు ఏనాడు ఎప్పుడు కూడా తప్పు చేయని వ్యక్తి మీద మీరు అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఆవేదన చెందిన నేను పార్టీలో 43 ఏళ్ళు పెట్టి ఉన్నాను అంచెంచులుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర పనిచేసిన వ్యక్తిని అంచేత ఒక మహానుభావుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం వల్లనే ఆందోళనలో నేను ప్రెస్ మీట్ మాట్లాడుతూ తరచూ మాట్లాడుతానని కూడా చెప్పాను నా 45 ఏళ్ళ జీవితంలో అనేక సార్లు నేను పత్రికలు వెళ్ళాను విమర్శ చేశాను దాని సమాధానం వచ్చాయి అందరూ నా మీద ఆలు చేశారు అంచేత రాజకీయ నాయకుడు అనేవాడు పత్రికలకు వెళ్ళకూడదు విమర్శ చేయకూడదు ఇది డెమోక్రటిక్ సిస్టమ్ ఇది ఇది ప్రజాస్వామ్య రాజ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అంచేత మాట్లాడే స్వేచ్ఛ విమర్శించే స్వేచ్ఛ నాకుంది అది వినియోగించుకోమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ చూద్దాం మరి భద్రవాళ్ళు అంటే మేము అడిగారు చెప్పాం మరి భద్రవాళ్ళు ఏం మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ చేయలేదు
అవసరం అనుకుంటాం మీరు అందుబాటులో ఉండాలన్నారు.